హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఆన్లైన్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకొచ్చానండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ మనకి డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అనమాట కొత్త స్టాక్ ఇవన్నీ కూడా సో ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ మాత్రం నేను అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను మీరు వీడియో అయితే చూడండి మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫస్ట్ సారీ బ్లూ కలర్ అనమాట ఇంగ్లీష్ కలర్ బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చాడు చూడండి సారీకి మనకిది పళ్ళు పళ్ళు మొత్తం కూడా రిచ్ లుక్ అయితే ఉందండి అండ్ అలానే మీకు టాజల్స్ కూడా ఇచ్చాడు మెటీరియల్ కూడా మీకు పైతానీ సిల్క్ మెటీరియల్ అయితే ఉంటుంది అంటే మీకు చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి మనకి చాలా మెత్తగా కూడా ఉంటుంది మనం శారీ ఎలా కట్టుకున్నా కూడా అలా నిలబడుతుంది అనమాట సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ బేస్ పైన గోల్డ్ కలర్లో మనకి డిజైన్ అయితే వచ్చింది ఓకేనా అండ్ శారీకి పళ్ళు హైలైట్ అండి శారీ పైన డిజైన్ కూడా చూపిస్తాను నేను శారీ పైన మొత్తం కూడా పిచ్ వై ఆర్ట్ డిజైన్ అనమాట ఇప్పుడు మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీస్ పైన టెన్ థౌజండ్ శారీస్ పైన మనకి ఇంకా కాస్ట్లీ శారీస్ పైన కూడా ఇదే డిజైన్ అండి ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ మీరు మొత్తం అన్ని సారీస్ చూడొచ్చు అంటే బయట చూడండి ఒకసారి మీకు ప్రజెంట్ ఈ వై డిజైన్ ఆర్ట్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది దట్టు మనకి ఈరోజు వీడియోలో మనకి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ పైన కూడా మనకి కొత్త డిజైన్ వచ్చిందనమాట ఈ సారీస్ ప్రైస్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ మీకు పింక్ కలర్ అనమాట మంచి కలర్స్ అండి అన్నీ కూడా అసలు ఒకటి మించి ఒకటి ఉందనమాట ఎక్సలెంట్ కలర్స్ అని చెప్పాలి మనకి రెడ్ కలర్లో బోర్డర్ అయితే ఇచ్చాడు మెరూన్ రెడ్ అండి అది స్టార్టింగ్ వచ్చేసరికి పళ్ళు వస్తుంది మనకి ఈ విధంగా పళ్ళు అయితే ఇచ్చాడు రిచ్ పళ్ళు అనమాట విత్ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ మీరు ఒకసారి వెనక్కి తిప్పుకొని ఐరన్ ప్రెస్ చేయించుకోండి అండ్ బాగుంటుంది సారీ మొత్తం కూడా పింక్ కలర్ బేస్ వచ్చిందండి అండ్ పిచ్ వై ఆర్ట్ డిజైన్ అయితే ఇచ్చాడు అంటే మొత్తం కూడా ఆవుల బొమ్మల డిజైన్ అయితే వచ్చింది కట్టుకున్నా కూడా రిచ్ లుక్ ఉంటుంది ఎందుకంటే మధ్యలో మనకి ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి మనకి బోర్డర్స్ వచ్చేసరికి డార్క్ కలర్స్తో హైలైట్ చేశాడు ఇలా కాంబినేషన్ ఏంటంటే మనం కట్టుకునేసరికి ఇంకా రిచ్గా కనిపిస్తుంది లుక్ వైజ్ కూడా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ లుక్ ఇచ్చాడండి మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఎవరికైనా పెట్టడానికైనా మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కట్టుకోవడానికైనా కూడా చాలా బాగుంటాయి సారీస్ అంటే నిండుగా ఉంటాయి అండ్ ఒక పట్టు సారీ కట్టుకుంటే ఎంత లుక్ వస్తుందో అంత లుక్ వస్తుందండి ఈ సారీకి ఇంకా అది అయితే చెప్పగలను అంత గ్రాండ్గా ఉన్నాయి సారీస్ ఇప్పటి వరకు పైతానీ సిల్క్ శారీస్ చాలా చూసాము బట్ ది బెస్ట్ డిజైన్ అనమాట ఇది ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ది బెస్ట్ డిజైన్ అండ్ కలర్స్ అనమాట అంత బాగున్నాయి నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా బాగుంది కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు కొంచెం డిఫరెంట్గా ఉందనమాట మెరూన్ కలర్తో మీకు బార్డర్స్ అయితే ఇచ్చాడు ఆ బార్డర్ కూడా మీకు డిజైన్ చాలా బాగుంది ఇదంతా డిజైన్ చూడండి చాలా బాగుంది పళ్ళు ఇది శారీ అంతా పిచ్ వై ఆర్ట్ డిజైన్తో హైలైట్ అవుతుంది ఓకే ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఉంటుంది ఓకేనా ఓవరాల్గా మనకి ఇది లుక్ అనమాట శ్రావణ మాసం స్పెషల్ సారీస్ అని చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను మంచిగా ఉన్నాయి శారీస్ కూడా బ్లౌజ్ కూడా మెరూన్ కలర్లో ఇచ్చాడు కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అండి క్వాంటిటీ టెన్ టెన్ సెట్స్ ఉన్నాయి ఈచ్ సారీ ఓకేనా మీరు త్వరగా రెస్పాండ్ అయ్యి ఆర్డర్స్ అయితే పెట్టుకోండి ఓవరాల్గా మనకి ఇది లుక్ అనమాట కాంబినేషన్ చాలా బాగుందండి ఈ సారీ కూడా నెక్స్ట్ పిస్తా గ్రీన్ షేడ్ కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్లో వచ్చింది బాగుంది కలర్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంగ్లీష్ కలర్సే వచ్చినాయండి అన్నీ కూడా ఇప్పుడు పింక్ కలర్ వచ్చింది మనకి ముందు చూసాం కదా అది కూడా ఇంగ్లీష్ కలర్ షేడ్లో వచ్చింది ఇది కూడా సేమ్ అనమాట చాలా నీట్గా ఉన్నాయండి సారీస్ అండ్ ఓవరాల్గా లుక్ కూడా చాలా బాగుంది మనకి మెరూన్ రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ అనమాట డార్క్ మెరూన్ వస్తుందండి ఓకే మనకి ఇది పళ్ళు అనమాట ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఓకేనా సారీస్ నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలర్ చూడండి మనకి ఇది ఇంగ్లీష్ కలర్లోనే డార్క్ మెరూన్ వచ్చిందండి మనం ఇంగ్లీష్ కలర్కి మెరూన్ కాంబినేషన్ అనమాట అంటే కొంచెం ఎలా ఉందంటే గ్రేప్ కలర్ షేడ్లో వచ్చింది కుదిరితే నేను నెంబర్స్ ఇస్తాను ఈ సారీస్కి మీరు నెంబర్స్ బట్టి ఆర్డర్స్ పెట్టుకోండి అంటే బాగా థిక్ కలర్ అనమాట మెరూన్లోనే థిక్ మెరూన్ ఇది స్టార్టింగ్ పళ్ళు ఓకే మిడిల్ పార్ట్ అంతా ఇంగ్లీష్ కలర్ డిజైన్ అనమాట ఇంగ్లీష్ కలర్ విత్ కౌ డిజైన్ వచ్చింది పిచ్చి ఆర్ట్ డిజైన్ ఓకేనా చాలా బాగుంది ఈసారి కూడా ఓకేనా అండి మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మీకు ఈ విధంగా ఇచ్చాడు ప్లేన్ పైన లాగా వచ్చింది అనమాట డిజైన్ కూడా పళ్ళు విత్ టాజల్స్ అండి మీకు ఫాలింగ్ టైప్లోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగానే ఉంటుంది మనం ఎలా కట్టుకున్నా కూడా అలా నిలబడుతుంది హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట శారీస్ ఇవి అంటే క్వాలిటీ విషయం కూడా మీరు మళ్ళీ సారీస్ ఇవి స్టిఫ్గా ఉంటాయా తక్కువ రేట్ కదా అనుకోవచ్చు తక్కువ రేట్ అయినా కూడా మంచి క్వాలిటీ ఉన్నదండి మనం చాలా సారీస్ సేల్ చేసాము ఈ ఫ్యాబ్రిక్లో బట్ ఏంటంటే డిజైన్ ఇప్పటివరకు తీసుకొచ్చిన వాటిలో ది బెస్ట్ డిజైన్ అనమాట ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఇంకా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అనమాట బట్ బయట రేట్స్ అయితే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడుతున్నారండి సేమ్ సారీస్ క్వాలిటీ కూడా సేమ్ అనమాట దీనికి డోలా సిల్క్ అని చెప్పి నేమ్తో మనకి బయట సేల్ చేస్తున్నారు బట్ మనకి ఈ సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ అయితే ఉండదండి ఓకేనా నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ విత్ గ్రేప్ కలర్ కాంబినేషన్ గ్రేప్ కలర్ అండి ఓకే బాగుంది ఈ కలర్ కూడా బ్లౌజ్ మనకి గ్రేప్ కలర్లో ఇచ్చాడు శారీ లుక్ అయితే మాత్రం ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం ఓకేనా గ్రేప్ కలర్ అండ్ మిడిల్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంది బాగుంది సో ఈరోజు వీడియోలో మనకి ట్రెండింగ్ శారీస్ అయితే ఇవే అనమాట మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ